Welcome to Current Affairs Program. I am Mahendra Reddy, Director of Kanishka IAS. ఈ రోజు అనగా ఫిబ్రవరి 11, 2021న వివిధ దినపత్రికలలో వచ్చిన వార్తల్ని మనం ఈ రోజు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అందులో మొట్టమొదటి హైదరాబాద్ అనేది రాశారు. సో హైదరాబాద్ పట్టణంలో కజకిస్తాన్ వారు ఒక రాయబార కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. నిన్న ప్రారంభోత్సవాన్ని కజకిస్తాన్ రాయబారి గారైన మోర్గాన్ అలీం భాయిక్ అనే మహనీయుడు వచ్చి హైదరాబాద్ పట్టణంలో ఈ కజకిస్తాన్కు సంబంధించిన రాయబార కార్యాలయాన్ని ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో మన గతంలో కూడా కనుక చూస్తే ఫ్రెంచ్ వాళ్ళది కానీ ఈ యునైటెడ్ కింగ్డమ్, అదేవిధంగా ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలైన దేశాలతో పాటుగా ఇది కూడా ప్రస్తుతం ఉంది అన్నది మనం ఒకటి చూసాం. తర్వాత ఎన్కామ్ అనేది రాశారు. ఎన్కామ్ ఏంటంటే నేషనల్ సెంటర్ ఫర్ అడ్వైట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఒక సంస్థ, ఇది దీన్ని హైదరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అనుమతి కోసమై దరఖాస్తు చేసుకున్నది. సో ఇప్పుడు అనుమతి కనుక వస్తే ఇక్కడ ఈ యొక్క సెంటర్ ఏర్పాటు అవ్వడం అనేది జరుగుతుంది. దీని ద్వారా జరిగేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, రోబోటిక్స్, 3D ప్రింటింగ్కు సంబంధించిన పరికరాల తయారీ, అడ్వాన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్కు సంబంధించిన R&D మొదలైనవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటవుతాయి. సో ఆల్రెడీ భారతదేశంలో ఐటీ రంగంలో హైదరాబాద్ పట్టణం అనేది ఒక హబ్గా ఉన్నది మీకు తెలిసిందే, వన్ ఆఫ్ ది హబ్. ఇప్పుడు ఈ యొక్క ఫ్యూచర్ టెక్నాలజీగా మనం చెప్పుకుంటున్న రోబోటిక్స్ కానీ లేకపోతే మిగతాయి కానీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నది మనకు తెలిసిపోతూ ఉంది. నెక్స్ట్ సేవారత్న సేవామిత్ర అనేది ఉంది. సేవారత్న సేవామిత్ర అనేది ఏంటంటే ఈ యొక్క సేవారత్న అనేది సేవామిత్ర అనేది మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వ్యవస్థను తీసుకొచ్చింది. దాన్ని ఏమన్నామంటే మనం గ్రామస్థాయిలో వాలంటరీ వ్యవస్థ. వాలంటరీ అనగానే సేవా దృక్పథంతో పనిచేయవారు అనే అర్థంతో కలదు. సో ఇక్కడ పనిచేస్తున్న వారికి ప్రతి జిల్లాలో పనిచేస్తూ మెరుగైన పనిని అందించిన వారిని ప్రతి తాలూకా నుంచి కొందరు ఎంపిక చేసి వారికి ఈ సంవత్సరం ఉగాదిన సేవారత్న సేవామిత్ర అనే అవార్డులను అందజేస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటన నిన్న విడుదల చేసింది అన్నది కూడా మనం చూసాం. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్. ఈ యొక్క వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ భారతదేశంలోని ఢిల్లీ పట్టణంలో నిన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సభను ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరంటే ద ఎనర్జీ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఇదే సందర్భంగా వాళ్ళు చెప్తూ ప్రపంచంలో అత్యున్నతమైన డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ నిర్వహించే దేశాలలో భారతదేశం కూడా ఒకటి అని సందర్భంగా పేర్కొనడం మనకు తెలిసిన అంశంగా చెప్పుకోవచ్చు. తర్వాత హలీబేడ్, ఇది ఒకప్పుడు ఓఎస్ఆర్ల రాజధాని, తర్వాత కాలంలో ఇది కాలగర్భంలో కలిసిపోయింది తురుష్కుల దండయాత్ర తర్వాత. భారత స్వాతంత్రానికి ముందు నుంచి తర్వాత కాలంలో ఇక్కడ జరిపిన అనేక తవ్వకాలలో అనేక దేవాలయాలు, మాన్యుమెంట్స్ మొదలైనవన్నీ కూడా ఇక్కడ వెలికి తీయబడ్డాయి. సో ఆ వెలికి తీయబడ్డ వీటన్నిటిని కూడా ఈ చూస్తే ఈరోజు కొత్తగా ఒకటి జైన మందిరం ఒకటి అనేది ఇక్కడ వెలువడింది. సో హలీబీడు దగ్గర జైన మందిరం ఒకటి వెలికి తీయబడ్డది. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రావాల్సి ఉందని కూడా ఇక్కడ ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు మనకు చెప్తూ ఉన్నారు. ఓడరేవులు భారతదేశంలో ఈనాడు దాదాపు 7,400 కిలోమీటర్లకు దాదాపుగా ఏముంది, తీరరేఖ ప్రాంతం అనేది కలదు. మొత్తం భారత భూభాగంలో 12, అండమాన్ నికోబార్లో ఒకటి కనుక కలుపుకుంటే ప్రధానమైన ఓడరేవులు 13 ఉన్నాయి. సో మెయిన్ల్యాండ్లో ఉన్న 12 ఓడరేవులకు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన బిల్లును గతంలో లోకసభ నిన్న రాజ్యసభ 2 ఆమోదించబడ్డాయి. ఆ విషయాన్ని మనకు ఈ యొక్క ఓడ రేవులకు సంబంధించిన మంత్రి ఎవరైతే నావిగేషన్ మంత్రి ఉన్నారో ఆయన మన్కుక్ మాండవీయ గారు ఒక ప్రకటనలో చెప్తూ ఇవి ప్రైవేటీకరణ కోసం కాదు, కేవలం స్వయం ప్రతిపత్తిని కల్పించడం కోసం మాత్రమే ఈ ఉద్దేశించబడింది ఈ బిల్లు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇండో పసిఫిక్ అనేది ఒకటి రాశాను. ఇటీవల కాలంలో ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా కార్యకలాపాలు అధికం అయ్యే కొద్దీ భారతదేశం యొక్క పాత్రత కూడా గణనీయంగా పెరుగుతూ వస్తుంది. అందుకని నిన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గారు ఒక ప్రకటనలో విడుదల చేస్తూ ఇండో పసిఫిక్ రీజియన్లో భారతదేశం పాత్ర చాలా పెరిగిందని, ముఖ్యంగా క్వాడ్ ఏదైతే ఏర్పాటు చేశారో
ఇండియా ఆస్ట్రేలియా జపాన్ అమెరికాలు సో ఈ క్వాడ్ ద్వారా ఇంకా దాని ప్రాధాన్యతను పెంచుకున్నది అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది థియోన్ వెన్ 1 థియోన్ వెన్ 1 అనేది ఏంటంటే చైనా వాళ్ళు అంగారక గ్రహం పైకి ప్రయోగించిన వ్యోమనౌక చివరికి ఇది వ్యోమనౌక ప్రస్తుతం అంగారక గ్రహంలోని కక్షలోకి ఇది చేరుకున్నది త్వరలోనే ఈ యొక్క వ్యోమనౌక నుంచి రోబోట్ కొన్ని విడిపోయి అవి రోవర్స్ అంటాం వాటిని ఆ రోవర్ల యొక్క అంగారక గ్రహం పైకి వెళ్లి అక్కడ పరిశోధన చేస్తాయి ప్రధానంగా ఈ యొక్క థియోవెన్ 1 వ్యోమనౌక ద్వారా పంపించిన రోవర్లు చేసే ప్రధానమైన పరిశోధన ఏంటంటే గతంలో ఇక్కడ ఏమైనా నాగరికత ఉందా అన్నది ఒకటి రెండు మానవ మనుగడకు ఏమైనా అవకాశం ఉందా అన్నది మూడు ఈ అంగారక గ్రహం పైన నీటి యొక్క వసతులు వనరులు ఏమైనా ఉండే అవకాశం ఉందా అన్న దాని గురించి చర్చ అనేది ఇక్కడ ఒకటి జరిగినట్లుగా మనకు తెలుస్తుంది థియోన్ వెన్ అని పిలువబడుతున్న దాన్ని గనుక చూస్తే సో ఈ యొక్క థియోన్ వెన్ అనే దాని పైన చైనా చేస్తూ పంపించాను గతంలో అంటే నిన్న ఒక టూ డేస్ బ్యాక్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు పంపించిన అమూల్ అనే వ్యోమనౌక కూడా అక్కడికి చేరుకున్నది ఆల్రెడీ ఇక్కడ ఆరు వ్యోమనౌకలు మరియు రోవర్లు అనేవి పనిచేస్తున్నాయి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన మూడు యూరోపియన్ యూనియన్కి సంబంధించిన రెండు భారతదేశానికి సంబంధించింది ఒకటి మొత్తం ఆరు ఆల్రెడీ ఉన్నాయి మరి ఇప్పుడు ఈ రెండు కూడా వాటికి జాయిన్ అవుతున్నాయి దీంతో మనకు అంగారక గ్రహం పైన జీవి మనగడ కోసం ఉండే అవకాశాలు ఏమైనా ఉంటే వాటి పరిశోధన అనేది జరుగుతూ ఉందనేది మనం చూసాం పప్పు ధాన్యాలు అన్నాం నిన్న అనగా ఫిబ్రవరి 10న వరల్డ్ పల్సెస్ డే అనే దాన్ని ఒకదాన్ని నిర్వహించాం ఈ యొక్క వరల్డ్ పల్సెస్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు వాస్తవంగా ఆరు సంవత్సరాల క్రితం భారతదేశంలో పప్పు ధాన్యాల యొక్క ఉత్పత్తి అనేది 140 లక్షల టన్నులు ఉంటే ఈరోజు అది 240 లక్షల టన్నులకు పెరిగిపోయింది విపరీతంగా 2050 నాటికి మన టార్గెట్ 320 లక్షల టన్నులు కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది దీని ద్వారా దిగుమతులు తగ్గిపోయి దేశానికి 15,000 కోట్ల ఆదాయం కూడా ప్రతి సంవత్సరం వస్తూ ఉంది అనేది ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది నిన్న ఈ సమావేశం అంటే ఈ సెలబ్రేషన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్స్ రీసెర్చ్ వాళ్ళు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పడం జరిగింది అథ్లెటిక్స్ మనకు ఈ పాండమిక్ కరోనా వచ్చినప్పటి నుంచి ఎలాంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం దాదాపుగా శూన్యమైంది క్రమంగా పాండమిక్ నుంచి కోలుకున్న తర్వాత అనేక క్రీడలు ప్రారంభమవడం అందులో జూనియర్ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించబడ్డాయి ఇందులో అండర్ 18 విభాగంలో తెలంగాణకు చెందిన క్రీడాకారిణైన నందిని గారికిను అదేవిధంగా అండర్ 20లో ఆంధ్రప్రదేశ్కు చెందిన యశ్వంత్ అనే క్రీడాకారుడికి ఉత్తమ అథ్లెటిక్స్ అవార్డులు అనేవి లభించినట్టుగా మనం పత్రికల్లో చూసాం దిస్ ఈజ్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే విల్ మీట్ టుమారో విత్ సేమ్ టైం